ఎలా అనేది నేను పరిశుభ్రంగా చూపిస్తున్నాను. బాగా చూడండి. స్టాండింగ్ అంటే స్టాండింగ్ అంటే బాడీ మొత్తం పొంగల్ ఉండాలి. ఇది ప్రతిసారి మన బోర్డు ఒక్కొక్క అడుగు వేస్తున్నప్పుడు ప్రతిసారి మన బాడీ స్టాండింగ్ లో ఉండే ఆపరేట్ అవ్వాలి. రిలాక్సేషన్ లో ఉండి ఆపరేట్ అయితే ఏమవుతుంది, బాడీ వెనక పడిపోతుంది. వెనక పడిపోతే మనకి మొత్తం లోడ్ అంతా ఎందుకు వచ్చి కప్పు చిన్నగా అవ్వడం కానీ, హ్యాండ్స్ ఈక్వల్ అవ్వడం కానీ, లెగ్స్ ఈక్వల్ అవ్వడం కానీ జరుగుతుంది. సో స్టాండింగ్ ప్రతిసారి మనం ఎక్కినప్పుడు మన బాడీ స్టాండింగ్ లో ఉండాలి. ఓకేనా? ఇది స్టాండింగ్ అంటే ఇది. ఓకే, రైట్ హ్యాండ్ కాలు మీద మొత్తం లోడ్ వేసి కాలు లెగ్ ఇలా మళ్ళీ స్టాండింగ్ అయిపోవాలి. బాడీ ఇలా అవుతుంది, మీరు ఇలా ఎక్కినాక ఈ హ్యాండ్ ఇలా పడిపోతుంది. సో ఇలా పడిపోయినాక మళ్ళీ స్టాండింగ్ చేసి ఈ హ్యాండ్ని ఆపరేట్ చేయాలి. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇలా పడిపోయింది అనుకో, మళ్ళీ ముంగల స్టాండింగ్ తీసుకొని ఈ హ్యాండ్ ఆపరేట్ చేయాలి. మళ్ళీ ఇలా పడిపోనియద్దు, ఇలా లాక్కోవాలి స్టాండింగ్. ఓకే, ఇలా ఇప్పుడు దిగడం ఏంటి, ఈ కాలు మీద ఇలా లోడ్ వేస్తూ ఈ కాలు ఇలా బెండ్ ఫోల్డ్ చేస్తే ఈ కాలు దిగింది, అదే హ్యాండ్ దిగిస్తాం. మళ్ళీ ఇలా హ్యాండ్ ఎలా దిగాలి మొత్తం ఇలా. ఓకే, హ్యాండ్ కూడా అంతే దిగాలి, మోర్ దిగాలి హ్యాండ్ ఇక్కడ నుంచి దిగదు. ఓకే, మళ్ళీ ఓకే ఇలా ఒక కాల్ మీద లోడ్ వేస్తూ ఇంకొక కాలు ఒక హ్యాండ్ మీద లోడ్ వేస్తూ ఇలా పడిపోయిన హ్యాండ్ని బాడీ మళ్ళీ ముంగలు తీసుకొని ఆపరేట్ చేయాలి కదా. రేపు హ్యాండ్ బాగా హ్యాండ్ ఈక్వల్ అయినా చూడు, ఈక్వల్ కావచ్చు ఎందుకు ఏమైంది. తొందర పడదు, కాల్ పర్ఫెక్ట్ గా కూర్చోనాకనే ఏదైనా ఆపరేట్ చేయాలి. కాలు పర్ఫెక్ట్ ఉండాలి, నెక్ మూమెంట్ కరెక్ట్ ఉంచాలి, ఇంకొక అడుగు వేయాలి. కాలు ఉండు ఉండు, కాలు పైన ఉన్న కాలు దింపు, అదే హ్యాండ్ బాగా దింపు, ఇవతల కాలు దింపు, ఇవతల హ్యాండ్ బాగా దింపు, అవతల కాలు అవుతారు హ్యాండ్ పర్ఫెక్ట్ క్లాప్స్ వెళ్ళ కరెక్ట్ పెట్టాలి, కరెక్ట్ రీచ్ అయినాకనే హ్యాండ్ దింపాలి. డైరెక్ట్గా అడుగులోనే లాస్ట్ కంగారు పడద్దు, కంగారు పడే అవసరం లేదు. ప్రాబ్లం ఎక్కడవుతుంది, ఓకే కాలు ఎప్పుడు మనం ఇక్కడ ఎక్కుతున్నాం, ఓకే ఇలా ఎక్కుతున్నాం, ఓకే పర్ఫెక్ట్ మూమెంట్లో ఎక్కుతున్నాం ఇలా. ఓకే, ఇలా ఒక్కొక్కసారి ఫింగర్ కరెక్ట్ కూర్చోట్లేదు, సో కరెక్ట్ అడ్జస్ట్మెంట్ చేయాలి. ఇలా కరెక్ట్ అడ్జస్ట్ అయిందా, ఇప్పుడు ఈ కాలు ఇక్కడ వచ్చి రీచ్ అయిందా, ఓకే గుడ్. ఇప్పుడు నా కాలు గుడ్ లెగ్ అనేది గుడ్ మూమెంట్లో ఉంది, అప్పుడు హ్యాండ్ దింపు వచ్చి గుడ్ మూమెంట్లో ఉంది. ఓకే, ఇప్పుడు నేను హ్యాండ్ దింపచ్చు అలా, మళ్ళీ మూమెంట్ కరెక్ట్ మూమెంట్లో ఉన్నప్పుడే దింపాలి. ఇంకా ఇదే కూర్చోలేదు, ఈ హ్యాండ్ దింపేస్తాం అనుకో స్లిప్ అయ్యే ఛాన్స్. సో పర్ఫెక్ట్ ఇక్కడ వచ్చి రీచ్ అయినాకనే హ్యాండ్ రిలీజ్ చేయాలి. ఓకే, అరే అరే సూపర్, సాల్ దిగు, సాల్ రీచ్ అయినాక హ్యాండ్ దింపాలి, దిప్పు హ్యాండ్ ఇంత కాల్ రీచ్ అయినాక హ్యాండ్ దింపు బాగా, గుడ్ నైస్ అలా సూపర్ పర్ఫెక్ట్ ఎగ్జామ్ పర్ఫెక్ట్ వెరీ గుడ్ మూమెంట్. లాక్కో బాడీ, లాక్కో బాడీ, లాక్కో అలా లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ ఫుల్ లాక్కో, వెయిట్ 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 అదే హ్యాండ్ దింపు వస్తుంది. ఇవతల కాలు దింపు, ఇవతల హ్యాండ్ దింపు బాగా, అవతల కాలు దింపు బాగా, అవతల హ్యాండ్ ఇవతల కాలు ఓకే, ఇవతల కాలు దింపు. ఫింగర్ ఇలా ఇలా రావద్దు, స్ట్రైట్ ఉండాలి ఫింగర్. ఎలా ఉండాలి పోల్ మీద చూడండి, ఫింగర్ ఎలా ఉండాలి పోల్ మీద, మన ఫింగర్ ఇలా ఎంత స్ట్రైట్ ఉంటుందో అలా చూడు. కరెక్ట్ ఓకే.
గారిల హోటల్ మీద ఎంత 90 డిగ్రీల ఉంటదో అంత మన కాల్ జారే ప్రసక్తే ఉండదు ఓకే పుష్ చేయాలి ఈ మోకాల్ తో ఈ లోడ్ ని ఇలా పుష్ చేయాలి జస్ట్ తొక్కే పెడితే జారుతుంది ఓకేనా ఓకే हड़ावड़ी एक्वे हड़ावड़ी कंट्रोल चेयर स्लो एक्तनावो अंत मूवेंट वस्तु प्लस चेंज ओके मूवेंट एक्ते थ्री पोल्स एक्की दिगे वरकु स्ट्रेंथ मूवेंट पर्टिकुलर अच्छा ला राइट हैंड फुल रेज अदे लेग लेपो अदी करेक्ट लेफ्ट हैंड फुल रेज फुल इंका लेपो मल्ली राइट हैंड फुल रही चाहिए राइट हैंड फुल अदे लाइक ओके वेट ई कल स्टेट आई पोले अला बटन में साइड को हां यू कल काल दिंपो अदे हैंड रिप का अवतल काल दिंपो हां मत डायरेक्ट दिंपो मान बागा रिप का काल अदे हैंड रिप गट्टी पट्टडम इला इला पड़तले उना इला पड़तुना वाड बाइक हेल्ला इला पट्टुरा हां सो फस्ट टू स्टेप कैपेसिटी पेंचुको अप्पुडु एनर्जी लेवल ऑटोमेटिक गा गेन अवुतुंदी ओके सो तर्वात मल्ली थर्ड स्टेप फोर्थ स्टेप सेम राइट हैंड राइट चेस्तू अदे काल पै तीसुको मल्ली प्रतिसारी मन बॉडी पोल एक्केटप्पुडु स्टैंडिंग ला उंडाले स्टैंडिंग ला उंटे हैंड बागा रूज अवुतुंदी ओकेना फस्ट इप्पुडु एं चेयालंटे फस्ट टाइम अयिते एक्केशुरु ఇప్పుడు నెక్స్ట్ అటెంప్ట్ ఏముంటది కదా నీలో ఎంతైతే సోమత ఉందో నీలో ఎంతైతే కెపాసిటీ ఉందో అంత స్టాండింగ్ ఓన్లీ స్టాండింగ్ రిలాక్సేషన్ స్టాండింగ్ రిలాక్సేషన్ థర్డ్ అటెంప్ట్ ఏముంటది కదా మినిమం 15 టు 20 మినిట్స్ గ్యాప్ అయినాక మళ్ళీ 2 టు 3 స్టెప్స్ మన ఫస్ట్ మూమెంట్ ఎలా చెలవాలి ఎలా ఎక్కాలి ఎలా దిగాలి ఓకే